బీజేపీని లైట్ తీసుకోండి అని చెబుతోన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీని సీరియస్ గా తీసుకుంటున్నారా? బీజేపీ తమకు ప్రత్యామ్నాయం కాగలదనే భయం ఆ పార్టీ నేతల్లో ఉందా? బీజేపీపై కేసీఆర్ ది మేకపోతు గాంభీర్యమా? తెలంగాణలో కారు ఉండగా కమలం వికసించదనే ధీమాన. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఉత్తర తెలంగాణలోని టీఆర్ఎస్ బలంగా ఉన్న 4 స్థానాల్లో బీజేపీ విజయడంకా మోగించింది. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ అంశాలు చర్చకు రావడం సహజమైన అంశమే. దానికి తోడు పుల్వామా ఘటన, సర్జికల్ స్ట్రైక్స్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా జరగడం వల్లే సారు కారు 16 ప్లాను వర్కౌట్ కాలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతోందని కమలనాథులు ఆనందంలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం, టీడీపీ లేకుండా పోవడంతో ప్రజలకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం కూడా బీజేపీనే. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ తన యాక్షన్ ప్లాన్ ముమ్మరం చేసింది. ప్రజా సమస్యలపై నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రజల్లోకి మరింత దూసుకెళ్తుంది. బీజేపీ దూకుడుగా వెళ్తోన్న కేసీఆర్ తో పాటు ఇతర నాయకులు మాత్రం బీజేపీని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పార్టీలోని బలమైన నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు, వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ వికసించడాన్ని తట్టుకోలేక లోపల భయపడుతూ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడడం టీఆర్ఎస్ కంటే రాష్ట్రంలోని దళిత, బహుజన వర్గాలకు, ముఖ్యంగా ప్రజాస్వామిక గొంతులకు ఇబ్బందికరమని ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడడం వల్ల తమపై దాడులు జరగవచ్చని ఆందోళనలో ఉన్న దళిత, ముస్లిం మైనారిటీలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. మొత్తానికి ఈ రెండు పార్టీల బలాబలాలు నిరూపించుకునే సమయం మున్సిపల్ ఎన్నికల రూపంలో రానుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ సాధించే స్థానాలను బట్టి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కానుందో లేదో తేలిపోనుంది.